वेलकम टू लावण्या स्लो स्टाइल एप्पटिलागे ई रोज़ कूडा ओक मंची वीडियो तो मी मुंदुकु वच्चेसानंडि। ई रोज़ मीकु नेनु चूपिंचबोये रेसिपी एंटि अंटे दोसकाय काल्चिन पच्चडि ब्राह्मिन स्टाइल्लो एला चेसुकोवालो ई रोज़ मनं ई वीडियोलो चूद्दामंडि। अलागे ई दोसकाय पच्चडि राइस लोकि इंका अन्नि रकाल टिफिन्स लोकि चाला टेस्टीगा उंटुंदंडि। इक दीनि प्रोसीजर एंटो मनं इप्पुडु चूसेद्दां। फ्रेंड्स, फस्ट मनं दोसकाय काल्चिन पच्चडिकि कावाल्सिन पदार्थालु एंटि अंटे ई विधंगा चिन्न दोसकायलु रेंडु तीसुकुन्नानंडि, चूसारु कदा। అలాగే పచ్చిమిరపకాయలు 8 నుంచి 10 దాకా మీరు వేసుకోవచ్చు, అది మీ కారాన్ని తగినట్టుగా। నేనైతే ఇక్కడ 8 మిరపకాయలు వేసుకున్నాను। అలాగే గార్లిక్ క్లోవ్స్ ఒక 6 నుంచి 8 దాకా పెద్దవి వేసుకున్నాను। ఇక కరివేపాకు చూసారు కదండి। ఇక ఇక్కడ ఈ స్పూన్ మెజర్మెంట్ తో మీకు నేను పోపులు చూపిస్తాను। ఫ్రెండ్స్, మనం ఏదైనా ఒక ఫ్రైయింగ్ పాన్ తీసుకుని దానిలో ఒక స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, శనగపప్పు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, మెంతులు కొద్దిగా, ఇక ఎండుమిరపకాయలు ఒక 4 ఈ విధంగా వేసుకున్నానండి, చూసారు కదా। ఇప్పుడు దీనిలో ఆయిల్ వేసుకున్నాను। ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఓ పక్కన ఈ విధంగా ఫోర్క్ సాయం తోటి చక్కగా దోసకాయని మనం కాల్చుకోవాలండి। కంప్లీట్ గా మనకి దోసకాయ మగ్గిపోవాలన్నమాట। మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే చక్కగా లోపల కూడా కుక్ అవుతుంది। ఇక ఇక్కడ పోపు కూడా మనకి వేరే స్టవ్ మీద ఈ విధంగా సిద్ధం చేసుకుంటున్నాం మనం ఇప్పుడు। ఇక్కడ చూసారు కదా, చక్కగా మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసాం కదా అవి, ఇక ఎండు మిరపకాయలు చాలా చక్కగా ఫ్రై అవ్వాలండి। ఇవి ఎంత బాగా ఫ్రై అయితే పచ్చడి అంత టేస్టీగా వస్తుంది మనకి। ఇక దోసకాయ కూడా చూసారు కదా, ఇక్కడ ఫోర్క్ సాయం తోటి నేను ఈ విధంగా టర్న్ చేసుకుంటూ, చూసారు కదా మనకి ఫోర్క్ అయితే గ్రిప్ ఉంటుందండి, అందుకోసం నేను ఈ విధంగా ఫోర్క్ సాయంతో చేస్తాను। ఇక పోపు అయితే అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంగువ వేసుకున్నానండి। ఇక దోసకాయ కూడా ఒక పక్కన రెడీ అయిపోతుంది, చూసారు కదా చక్కగా మగ్గిపోయింది, చూసారు కదా। మనం ఈ విధంగా చూసేసరికి చక్కగా సాఫ్ట్గా ఉంది, చూసారు కదా। మనకి పోపులో ఇందాక మనం పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, గార్లిక్, కరివేపాకు కూడా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకున్నానండి। ఇక మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకుని పక్కన పెట్టుకుంటున్నానండి ఇప్పుడు, ఎందుకంటే మనకి కస చల్లారుతాయి అన్నమాట। ఈలోగా దోసకాయ ఇంకోటి కూడా ఉంది కదా, అది కూడా మనం ఒకసారి చేసుకోవాలి, చూస్తారు కదా। ఈ విధంగా మనం పక్కన పెట్టేసుకున్నాం। ఇక్కడ మనకి దోసకాయ కూడా చాలా చక్కగా మగ్గిపోయిందండి, చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో। ఈ విధంగా మనకి పూర్తిగా అవ్వాలి, కాల్చుకోవాలి। దాని తర్వాత రెండవ దోసకాయ కూడా ఇదే విధంగా తీసుకున్నానండి, చూసారు కదా। సేమ్ మనం ఎలా అయితే మొదటి దోసకాయ చేసామో అదే విధంగా ఇది కూడా చేసుకోవాలి, చూసారు కదా ఎంత సాఫ్ట్గా చక్కగా కుక్ అయింది మనకి। ఇప్పుడు మనం రెండో దోసకాయ కూడా చక్కగా ఇదే విధంగా ఫోర్క్ కానీ లేదంటే ఏదైనా మీరు పట్టుకునే ఏం చెప్పచ్చు పూరి తీసేది ఉంటుంది చూడండి, సో మీరు దాని సహాయంతో కూడా మీరు చక్కగా అటు ఇటు టర్న్ చేస్తూ దోసకాయని చక్కగా కాల్చుకోవాలి। ఇక మిక్సీ జార్లో వేసుకున్న పోపు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, కరివేపాకు మొత్తం వేసుకున్నాక అది ఒక పక్కన చల్లారుతూ ఉంది। ఇక మనకి రెండో దోసకాయ కూడా చాలా చక్కగా ఫ్రై అయిపోయింది, చూసారు కదా చాలా చక్కగా కాల్చుకున్నాం। ఈ విధంగా పూర్తిగా అవ్వాలండి, చూసారు కదా। ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే కొంచెం, అంటే మనం రోజు తాగే వాటర్ ఉంటుంది కదా మినరల్ వాటర్, అది పోసుకుంటున్నానండి దీనిలో। ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చక్కగా మంచినీళ్ళు పోసిన తర్వాత ఒక 1 సెకండ్ అలా ఉంచి ఇప్పుడు వీటిని చక్కగా మనకి ఈజీగా ఆ వాటర్ సాయంతో పీల్ చేసేసుకోవాలి ఈ పైన ఈ స్కిన్ మొత్తం, చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో। ఆ వాటర్ సాయంతో ఈ విధంగా చేసుకుంటే మనకి చాలా చక్కగా ఎక్కడ వేస్ట్ అనేది లేకుండా అవుతుందండి। ఇక ఈ రెండు కూడా తీసుకువెళ్ళి నేను మిక్సీ జార్లో వేసేసానండి। ఇంకా ముక్కలు కట్ చేయడం ఇదంతా అక్కర్లేదు, ఒకవేళ పెద్ద దోసకాయ అనుకోండి మీరు అలా చేయొచ్చు, చూసారు కదా వీటిని చిన్న దోసకాయలు కాబట్టి నేను ఈ విధంగా వాటిని వేసేసాను మిక్సీ జార్లో డైరెక్ట్గా అంతే। ఇప్పుడు ఇంకా మనం దీనిలో వేయాల్సింది సాల్ట్, చూసారు కదా అన్నీ వేసేసుకున్నాం చక్కగా చల్లారిపోయాయి కంప్లీట్గా। ఇప్పుడు దీనిలో పసుపు, అలాగే చింతపండు కొంచెం, ఇక సాల్ట్, సాల్ట్ మాత్రం మీ ఎస్టిమేషన్ ప్రకారం వేసుకోండి, పసుపు వేసుకోవాలి, ఇంకా చింతపండు, ఇంకా కంప్లీట్గా చక్కగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేయడమే। కొంచెం మరీ ఫైన్ పేస్ట్ అక్కర్లేదండి, కొంచెం బరకగా అలా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్లో। పైన కొత్తిమీరతోటి చక్కగా ఈ విధంగా గార్నిష్ చేసుకుని అలా వేడివేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకుని తింటే, ఈ పచ్చడి కొంచెం వేసుకుని అలా కలుపుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, చూసారు కదండి। ఈరోజు దోసకాయ కాల్చిన పచ్చడి బ్రాహ్మిన్ స్టైల్లో
ఈరోజు వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే లవ్ న్యూస్ లైఫ్స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో కలుస్తాను. అలాగే మీరు ఇప్పటిదాకా లవ్ న్యూస్ లైఫ్స్టైల్ ఛానల్లో మిగతా ఎన్నో ఎన్నో రెసిపీస్ ఉన్నాయండి, మీరు అవన్నీ మిస్ అయితే తప్పకుండా చూడండి. కొబ్బరికాయ పచ్చడి అలాగే ఇంకా చాలా రకాల చట్నీస్ కూడా తయారు చేసి ఉంచాను, మీరు అవన్నీ కూడా మిస్ కాకుండా చూడండి.